ఊహించిందే జరిగింది. తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పన్నీర్ సెల్వం ప్రతిపాదనకు ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారు. శాసనసభ పక్ష నేతగా శశికళ ఎన్నికవడంతో ఇక సీఎం పదవికి మార్గం సుగమమైంది. వీలైనంత త్వరగా ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అటు పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. శశికళ సీఎం కాకుండా పన్నీర్ అడ్డుకుంటారనే ప్రచారం జరిగినా అలాంటిదేమీ కనిపించలేదు. పన్నీర్ సెల్వం గతంలో మాదిరిగా మరోసారి సీఎం పదవిని వదులుకున్నారు. జయలలితకు చూపిన విధేయతే చిన్నమ్మ పట్ల చూపుతానని తన రాజీనామాతో స్పష్టం చేశారు పన్నీర్. దీంతో డిఎంకే కాంగ్రెస్ పన్నీర్ కు తెరవెనుక నుంచి మద్దతిస్తాయని, అటు కేంద్రం కూడా అండగా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. అంతకుముందు పన్నీర్ సెల్వం పోయస్ గార్డెన్ లో శశికళతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అక్కడే తన రాజీనామాను ఆమెకు సమర్పించినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నేరుగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పన్నీర్ సెల్వం ఆ తర్వాత శాసనసభ పక్ష నేతగా శశికళ పేరును ప్రతిపాదించడం, ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే నిర్ణయాన్ని అన్నాడీఎంకే పార్టీ అధికారిక ట్విట్టర్లో ప్రకటించారు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ నుంచి విజయ్ని అడిగి తెలుసుకుందాం. విజయ్, చెప్పండి, తమిళనాడులో ప్రస్తుతం శాసనసభ పక్ష నేతగా శశికళను ఎన్నుకున్న తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి? వరప్రసాద్, కొద్దిసేపటి కిందటే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి అన్నాడీఎంకే పార్టీ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కూడా చిన్నమ్మ శశికళను అందరూ కూడా శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా తీర్మానంతో వారందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపటి కిందట తీర్మానం వెలువడిన వెంటనే నేరుగా శశికళ ఈ పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు ఆమె చేరుకోవడం జరిగింది. వేరుగా ఆ సమావేశ మందిరంలోకి వచ్చిన తర్వాత నేరుగా ఎవరైతే సీఎం పన్నీర్ సెల్వం ఉన్నారో ఆ పన్నీర్ సెల్వం నేరుగా ఆమె కారు వద్దకు వచ్చి ఆమెను వెంటబెట్టుకుని నేరుగా పార్టీ ప్రధాన కార్యాలయంలోకి తీసుకెళ్లడం జరిగింది. అయితే వారందరూ కూడా సమావేశంలో అందరూ కూడా శశికళను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టు, అదేవిధంగా తరువాత సీఎంగా చూడాలనేటువంటి ఆకాంక్షను అందరూ కూడా ఆమెతో వెలిపించడం, తమ అభిప్రాయాన్ని అందరూ కూడా వారు చెప్పడంతో ఆ సమావేశం అంతా కూడా ముగిసిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత వెంటనే ఆమెను నేరుగా బయట కారు దగ్గర ఎమ్మెల్యేలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఆమెని వీడ్కోలు పోతూ పార్టీ కార్యాలయం నుంచి పంపించడం జరిగింది. అయితే ఒక్కసారిగా నిన్న రెండు రోజుల నుంచి జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలన్నీ కూడా తలకిందులయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైపు జయలలితకు సంబంధించినటువంటి మేనకోడలు దీప వైపు శశికళకు వ్యతిరేకంగా ఆమెంతా కూడా రాజకీయాలు నడుపుతున్నారు. శశికళకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేయడంతో మరోవైపు పన్నీరసెల్వం కూడా రాజీనామాకు ఆమోదం తెలపరు అనేటువంటి వార్తలు అదేవిధంగా ప్రచారం వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇవాళ జరిగినటువంటి మీటింగ్ మీద అటు తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పక్షాలతో పాటు రాజకీయ పార్టీలతో పాటు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కూడా ఇవాళ జరిగినటువంటి సమావేశం వైపు దృష్టి సారించాయి. కానీ అందరి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఏకవాక్య తీర్మానంతో ఓ పన్నీర్ సెల్వమే ముందుగా నేరుగా పోయిస్ గార్డెన్లో ఉన్నటువంటి జయలలిత నివాసంలో ఉంటున్నటువంటి శశికళకు తన రాజీనామా పత్రాన్ని సమర్పించిన అనంతరం నేరుగా ఇక్కడికి సమావేశ మందిరానికి ఆయన రావడం జరిగింది. సమావేశ మందిరానికి వచ్చిన వెంటనే ఓ పన్నీర్ సెల్వం ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం నాయకత్వంలోనే లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కసారిగా ఆయనే నేరుగా ఓ పన్నీర్ సెల్వమే ముందుగా ఆ చిన్నమ్మ శశికళ నన్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకునేటువంటి ప్రతిపాదన ఆయన తీసుకురావడం, ఆ తర్వాత వెంటనే ఎమ్మెల్యేలు అదేవిధంగా సీనియర్ మంత్రులందరూ కూడా ఆ శశికళ అభ్యర్థిత్వాన్ని శశికళ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టు చేసినటువంటి అభ్యర్థిత్వాన్ని వారందరూ కూడా మద్దతు పలకడం జరిగింది. దాదాపుగా 45 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ సమావేశం అంతా కూడా లాంఛనంగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే పోయస్ గార్డెన్లో ఎవరైతే శశికళ అనుసరించినటువంటి శశికళ ఇచ్చినటువంటి ఆదేశాలు సంకేతాల ద్వారానే మొత్తం సమావేశం అంతా కూడా పూర్తిగా అదే ప్రక్రియలో కొనసాగిందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ఒక్కసారిగా సీఎంగా శశికళ మరికొన్ని రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేస్తుంది అనేటువంటి ప్రకటన రావడంతో ఒకసారిగా అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జయలలిత అభిమానులు ముఖ్యంగా చిన్నమ్మ అభిమానులందరూ కూడా ఒకసారిగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న వారు తమ అభిమానాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కానీ
వచ్చే మంగళవారం అంటే ఈ నెల 7వ తారీఖున నేరుగా రాజభవనానికి వెళ్లి ఆమె తన ప్రమాణ స్వీకారాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి తేదీ మనకు అందుతా ఉంది అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం 7 లేదా 8వ తారీఖులో శశికళ ప్రమాణ స్వీకారం చేస్తుందని చెప్పి ప్రచారం జరిగింది దానికి అనుగుణంగానే 7వ తారీఖున మంగళవారం రోజున ఆమె ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే రాజీనామాను ఓపెన్ నిరసనం సమర్పించడం ఆ తర్వాత ఎవరైతే ఇవాళ జరిగినటువంటి లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఎవరైతే శశికళను లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఎన్నుకున్నటువంటి తమ నిర్ణయాన్ని వీరందరూ కూడా లేఖ ద్వారా రాజ్భవన్ లో ఉన్నటువంటి గవర్నర్ కు వీరు అందించడం జరుగుతుంది ఆ తర్వాత గవర్నర్ పిలుపు మేరకు ఒక తేదీని స్పష్టంగా అనుకున్న తర్వాత వెంటనే మళ్ళీ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసిన తర్వాత ఆ తర్వాత వెంటనే ప్రభుత్వ సీఎం గా శశికళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ కేబినెట్ శాఖలు కూడా ఎవరెవరికి ఏమి ఇవ్వాలనేటువంటి నిర్ణయం జరిగిన తర్వాత అందరి ప్రమాణ స్వీకారం కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అయితే పన్నీర్సెల్వం ఆ పాత్ర ఏంటి అనే దాని మీద ఇప్పుడు పెద్దగా చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్సెల్వం తను ముందుగా వ్యవహరించినటువంటి తను ముందుగా చూస్తున్నటువంటి శాఖలోనే ఆయన కొనసాగుతారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది అయితే పన్నీర్సెల్వం మంత్రిగా కొనసాగుతారా కేబినెట్ మంత్రిగా ఉంటారా లేదంటే ఆయన మరింత వేరే ఒక ఉన్నతమైనటువంటి పదవిని అధిరోహిస్తారనేటువంటి చర్చ కూడా ఇక్కడ జరుగుతుంది అయితే ఎమ్మెల్యేల మొత్తం అంతా కూడా 134 మంది అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం శశికళ వైపే ఉండడంతో ఒక్కసారిగా కూడా శశికళ ఇక సీఎం కావడం అనేది లాంఛనంగానే మిగిలిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే తమిళనాడు రాజకీయాలన్నీ కూడా దాదాపుగా 6 నెలల నుంచి కూడా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవాలి అయితే పోయిన నెలలోనే ఆ జనవరి మాసంలోనే శశికళ సీఎంగా అయ్యేటువంటి ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఒక్కసారిగా తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ఒక్కసారిగా ఊగెత్తునేయడం ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా అట్టుటికి పోవడంతో తన నిర్ణయాన్ని ఆమె మార్చుకొని ఫిబ్రవరి మాసంలో అంటే అన్ని అనుకూలంగా అయినటువంటి వాతావరణం ఏర్పడిన తర్వాత ఇవాళ సమావేశం పెట్టి ఆ సమావేశంలో తనకు అనుకూలంగా ఆ నిర్ణయాన్ని వచ్చే విధంగా అంతా కూడా ఆమె రాజకీయాలు నడిపినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా 30 వేల నుంచి జైలలతో సన్నిహిత సంబంధాలు అదేవిధంగా జైలలతో అన్నీ తానే ఒక కుటుంబంలో పెద్దగా లాగా తనకు సన్నిహితురాలుగా నిచ్చెలుగా ఉంటూ వచ్చినటువంటి శశికళ ఇవాళ జయలలిత మరణానంతరం ఆమె ఆ పదవిని అధిరోహించడం అనేది ఒక రకంగా అనేక నాటకీయ పరిణామాల మధ్య జరిగినటువంటి పరిణామాలుగా పరిస్థితులుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా కానీ అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం వద్ద ఒక సందడి వాతావరణం నెలకొందని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తమ అభిప్రాయాన్ని బయటకు వచ్చి కూడా చెప్పడం జరిగింది జయలలిత తరువాత ఈ తమిళనాడు పాలనను అందించాలంటే ఒక చిన్నమ్మకు మాత్రమే సాధ్యము అనేటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్యేలందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా సీనియర్ మంత్రులు కూడా ముందుగా అనుకున్న విధంగానే శశికళను లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకోవడం ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని వారు నేరుగా చిన్నమ్మకు ఫోన్ ద్వారా చెప్పడం చిన్నమ్మ శశికళ నేరుగా ఎవరైతే జయలలితకి అత్యంత ప్రీతిప్రాయంగా ఉన్నటువంటి అత్యంత ఇష్టమైనటువంటి ముదురు ఆకుపచ్చ చీరలు ఆమె నేరుగా ఇక్కడికి రావడం ఆ చీరను ధరించి వచ్చినటువంటి శశికళ అక్కడ ప్రజలకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు అభిమానులందరూ కూడా అభివాదం చేస్తూ ఆమె కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నుకున్న తర్వాత ఆమె నేరుగా బయటకు వచ్చి అదే స్థాయిలో అభివాదం చేస్తూ ఆమె కారులో నుంచి నేరుగా పోలీస్ గార్డెన్కి వెళ్ళడం జరిగింది అయితే ఎమ్మెల్యేలందరూ ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక లేఖ ద్వారా వీరందరూ కూడా శశికళని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టుగా వీరు నేరుగా రాజ్భవన్కు వెళ్ళి అక్కడ రాజ్భవన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావుకి తమ నిర్ణయాన్ని తమ అభిప్రాయంతో ఉన్నటువంటి ఆ లేఖను అందించిన తర్వాత తదుపరి ఎప్పుడు శశికళ సీఎం అవ్వబోతున్నారు అనే దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ముందుగా అనుకున్న విధంగానే ఈ నెల 7వ తారీఖున అంటే వచ్చే మంగళవారం రోజున ముహూర్తం కూడా ఖరారైనట్టుగా పార్టీ శ్రేణుల ద్వారా మనకి సమాచారం అంతా ఉంది అయితే ముఖ్యంగా 7-8 తారీఖులు అనుకున్నప్పటికీ 7వ తారీఖునే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు చెప్తున్నారు ఏదేమైనా కానీ అప్పుడు జయలలిత మరణానంతరం తమిళనాడులో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా అనూహ్యంగా చాలా సర్వేగంగా మారాయని చెప్పుకోవచ్చు కేవలం 2 నెలల వ్యవధుల తర్వాత మాత్రమే సీఎంగా ఉన్నటువంటి పన్నీర్సెల్వం ఆ తర్వాత పదవి నుంచి దిగిపోతూ జయలలితకు అత్యంత సన్నిహితురాలుగా నిచ్చెలుగా ఉన్నటువంటి చిన్నమ్మగా చెప్పుకునేటువంటి శశికళను
ఆమె శాసనసభా పక్ష నేతగా ఆయన కూడా ఆ తర్వాత ఆమె మరికొన్ని రోజుల్లోనే తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాలన్నీ కూడా మళ్ళీ వేడెక్కాయని చెప్పుకోవచ్చు. అయితే శశికళకి ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పదవి కూడా లేకపోవడం, అదేవిధంగా ఆ పార్టీలో కావచ్చు అదేవిధంగా ఆ ప్రభుత్వానికి అంటే ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధిగా కూడా లేకుండా నేరుగా ఆమె ముప్పై ఏళ్ల పాటు జైలులతో కొనసాగించినటువంటి ఒక సన్నిహిత సంబంధాలు ఆమెతో ఉన్నటువంటి అనుబంధంతోనే ఆమె ఇవాళ జైలులత వారసురాలుగా గద్దెనెక్కుతుండడం అనేది మాత్రం ఒక రకంగా చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ కేవలం జైలులతకు సన్నిహితంగా ఉంటూ అన్ని తామై ఉంటూ వచ్చినటువంటి శశికళ జైలులత మరణం తర్వాత నేరుగా పార్టీకి ఒక చిన్న పదవి కూడా ఆమె ఎక్కడ కూడా కొనసాగించినప్పటికీ కూడా నేరుగా పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి పదవిని పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా కూడా ఆమె కట్టబెట్టడం జరిగింది. కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకున్న పదవిలోకి వచ్చినట్టు 40 రోజుల తర్వాత మళ్ళీ శశికళ ఇవాళ నేరుగా సీఎం పదవిలోకి వెళ్తుండడం అనేది ఒక రకంగా తమిళనాడు రాజకీయాల్లో కావచ్చు, ముఖ్యంగా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేవలం జైలులతకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఏకైక రీజన్తోనే ఇవాళ శశికళ సీఎం కాబోతుండడం అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఓ పన్నీర్సెల్వం దాదాపు 2 సార్లు జైలులత జైలుకు వెళ్ళిన తర్వాత 2 సార్లు సీఎంగా వ్యవహరించడం, ఆ తర్వాత ఆమె మరణానంతరం కూడా సీఎంగా పనిచేసినటువంటి పన్నీర్సెల్వం పాత్ర ఎలా ఉండబోతుంది, పన్నీర్సెల్వం పార్టీలో కానీ అదేవిధంగా ప్రభుత్వంలో ఆయన ఆమె పన్నీర్సెల్వంకి సంబంధించినటువంటి బాధ్యతలు ఏ విధంగా ఉండబోతాయనేటువంటి నిర్ణయం మరికొన్ని రోజుల్లోనే తెలియబోతుంది. అదేవిధంగా ఓ పన్నీర్సెల్వంని కేబినెట్లోనే కొనసాగించాలని చెప్పి అటు శశికళ భావిస్తున్నప్పటికీ కూడా అంతకంటే ఏదైనా ఒక మంచి పదవిని ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా పార్టీకి సంబంధించినటువంటి శ్రీ నాయకత్వం భావిస్తుంది. అయితే ఓ పన్నీర్సెల్వంకు ఉన్నటువంటి నిజాయితీ అదేవిధంగా నిబద్ధత అదేవిధంగా జైలులతో ఉన్నటువంటి విధేయత అదే స్థాయిలో చిన్నమ్మతో కూడా ఉన్నటువంటి విధేయతను ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఆయన్ని ఆర్థిక శాఖ మంత్రిగానే కొనసాగుతూ ఆయన కేబినెట్లో కూడా శశికళ కేబినెట్లో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతూ ఉంది. ఏదేమైనా కానీ వచ్చే 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి అంటే శశికళకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ముగుస్తుంది. ఇది శశికళ శాసనసభా పక్షం నేతగా ఎన్నికైన తర్వాత జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి ఎన్టీవీ అప్డేట్. ఓటో హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ విజయ్. ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు కూడా పెట్టని ఓ సాధారణ మహిళ సీఎం అవుతోందంటే అది నిజంగా అసాధ్యం అనుకుంటాం, కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది చిన్నమ్మ. జయలలిత మరణం తర్వాత తమిళ నేతలు అక్కడి రాజకీయాలు అన్నీ జల్లికుట్టు చుట్టూ తిరుగుతుంటే చిన్నమ్మ మాత్రం సైలెంట్గా సీఎం సీటు వైపు రాచబాట సిద్ధం చేసుకున్నారు. శశికళను సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే అన్ని వ్యతిరేకతలను దాటుకొని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చున్న చిన్నమ్మ అదే రూట్లో సీఎం సీటును కూడా దగ్గరయ్యారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చిన్నమ్మ 9 ఫిబ్రవరి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికయ్యారు. నేడో రేపో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతటితో కథ సుఖాంతమైందా? కాదు, అక్కడే అసలు కథ మొదలవుతుంది అంటున్నారు విశ్లేషకులు. ఇన్నాళ్లు పన్నీర్ను సీఎంగా గౌరవించిన డిఎంకే నేత స్టాలిన్ శశికళ పట్ల అలా వ్యవహరించే అవకాశం లేదు. అటు కేంద్రం కూడా ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నా భవిష్యత్తులో చిన్నమ్మకు అడ్డంకులు సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చదివింది 3వ తరగతి, అంతకంటే విద్యార్హతలు లేవు. ఫ్లాష్ బ్యాక్లో వీడియోగ్రాఫర్, అంతకు మించిన అనుభవం లేదు. తర్వాత కూడా జయకు నెచ్చలి మాత్రమే, ఏ పదవిలోనూ కొనసాగలేదు. జయ ఇమేజ్ను అడ్డం పెట్టుకొని దోచుకోవటం దాచుకోవటం తప్పితే అటు పార్టీ క్యాడర్ను కానీ ఇటు ప్రజల్ని కానీ ఎప్పుడూ ఆదుకున్న చరిత్ర లేదు. అలాంటి చిన్నమ్మ సీఎం అయిపోతున్నారు. శశికళ ఆధిపత్యాన్ని అన్నాడీఎంకే అంగీకరించినా డిఎంకే అంగీకరిస్తుందా? అటు కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పుడివే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి. జయ మరణంపైనే ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిన ప్రధాన ప్రతిపక్షం డిఎంకే శశికళనే వేలెత్తి చూపింది.
తమిళ ప్రజలు జయలలితను చూసి ఓటేశారు కానీ ఆమె కుటుంబాన్ని చూసి కాదని స్టాలిన్ బహిరంగంగా కుండబద్దలు కొట్టారు. జయ చనిపోయిన తర్వాత చిన్నమ్మ సీఎం అయ్యుంటే ఈ పార్టీకి అన్నా డిఎంకే రెండు ముక్కలు అయ్యుండేది. అందులో నో డౌట్. ఎందుకంటే అప్పుడు పలువురు అన్నా డిఎంకే నేతలు డిఎంకే లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అయితే పన్నీర్ ముఖ్యమంత్రి కావడంతో స్టాలిన్ ఆయన్ను దించడానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సీఎం గా పన్నీర్ ను గౌరవించిన స్టాలిన్ శశికళను మాత్రం ఉపేక్షించే పరిస్థితి కనిపించడం లేదు. ఖచ్చితంగా అసెంబ్లీలో అవిశ్వాసం పెడతారని వాదన బలంగా వినిపిస్తోంది. ఇటు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో కూడా చీలిక ఖాయమని శశికళ వ్యవహార శైలి శృతిమించితే చివరకు పన్నీర్ కూడా గోడ దూకేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జయ మరణం తర్వాత కరుణ అనారోగ్యం తరుణంలో ప్రస్తుతం తమిళనాడులో చరిష్మాటిక్ లీడర్ స్టాలిన్ మాత్రమే అనే వాదన కూడా ఉంది. తమిళ ప్రజలు కూడా శశికళపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో స్టాలిన్ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజామోదం కూడా లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే మింగలేక కక్కలేక అన్న పరిస్థితి ఉంది. శశికళను తొక్కేయడానికి ప్రయత్నించిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు జల్లికట్టు ఉద్యమం కేంద్రాన్ని వెనక్కు తగ్గేలా చేశాయి. జయ మరణాన్ని అవకాశంగా తీసుకుని పన్నీర్ ను రిమోట్లా ఆడించాలనుకున్న మోడీ అమిత్ షా ఆశలు మూడాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. తమకు ఇష్టం లేదని తెలిసినా ఎంత వ్యతిరేకత ఉన్నా పదవీకాంక్షతో చిన్నమ్మ ఆడుతున్న రాజకీయ చదరంగాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. సమయం కోసం వేచి చూస్తోంది. అవసరమైతే శశికళపై ఉన్న కేసులు తిరగదోడాలని జైలుకు పంపడానికి కూడా వెనుకాడకూడదనే అభిప్రాయం ఉంది. సీఎం శశికళ అంటే డిఎంకే బీజేపీలకే కాదు అన్నా డిఎంకేలో కూడా అందరికీ ఇష్టం లేదు. విధి లేక చిన్నమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్న అవకాశం వస్తే దించేయటానికి కొందరు రెడీగా ఉన్నారు. శశికళ సీఎం అయ్యాక ఆరు నెలలలోపు ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. అయితే అసలు ఆరు నెలలు శశికళను ఉంచుతారా అనేదే ప్రశ్న.